హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్మార్ట్ టెక్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, రెడ్మీ నోట్ 9 ప్రో మ్యాక్స్ మనకి లాంచ్ అయినప్పుడు కేవలం 15,000 ప్రైస్కి లాంచ్ అయింది. కానీ స్టిల్ ఇప్పుడు చూసుకుంటే ఆ మొబైల్ మనకి దాదాపుగా 18,000 రూపాయల ప్రైస్ అయితే ఉంది. సో ఈవెన్ రియల్మీ X2 మొబైల్ కూడా మనకి లాంచ్ అయినప్పుడు కేవలం 17,000 ప్రైస్కి లాంచ్ అయింది. కానీ ఇప్పుడు అదే మొబైల్ చూసుకుంటే మనకి దాదాపుగా 21,000 దగ్గరగా అయితే ఉంది. సో ఈవెన్ రియల్మీ, షామీ అనే కాదు, శాంసంగ్ మొబైల్స్ కూడా మనకి ప్రైజింగ్ అనేది కొంచెం ఓవర్గానే పెంచుతున్నాయి. సో ముఖ్యంగా మనకి ఈ మధ్య చూసుకుంటే రెడ్మీ బ్రాండింగ్ అనేది కొంచెం ప్రైజెస్ అనేవి మరీ ఓవర్గా అయితే పెంచుతుంది. ముఖ్యంగా ఎలాంటి సిచ్యువేషన్లో, కరోనా సినారియోలో మనకి ఈ షావమి నిన్న రెడ్మీ 9 ప్రైమ్ మొబైల్ని అయితే ఇండియాలో లాంచ్ చేసింది. సో ఈ మొబైల్ మీకు కేవలం 10,000 ప్రైస్లోనే ఖచ్చితంగా ఒక పవర్ఫుల్ స్మార్ట్ ఫోన్ అని చెప్పొచ్చు, అండ్ పవర్ఫుల్ హౌస్ అని చెప్పొచ్చు. ఎందుకంటే మనకి కేవలం 10,000 ప్రైస్లోనే ఖచ్చితంగా సో పవర్ఫుల్ ప్రాసెసర్ అని చెప్పొచ్చు, అండ్ పవర్ఫుల్ డిస్ప్లే, ఎవ్రీథింగ్ చూసుకుంటే మీకు ఖచ్చితంగా సో ఈ స్మార్ట్ ఫోన్ అనేది మీకు అండర్ 10,000లో ఖచ్చితంగా ఒక బెస్ట్ బడ్జెట్ స్మార్ట్ ఫోన్ అని చెప్పొచ్చు. సో మొబైల్ కంప్లీట్ స్పెసిఫికేషన్స్ వీడియోలో మనం మాట్లాడుకుందాం, లైక్ కెమెరా డిపార్ట్మెంట్ ఎలా ఉంటుంది, అండ్ ముఖ్యంగా డిస్ప్లే డిపార్ట్మెంట్ ఎలా ఉంటుంది, అండ్ మనకి బ్యాటరీ కెపాసిటీ ఎంత ఉంటుంది. సో ఎవ్రీథింగ్ వీడియోలో మనం క్లియర్గా మాట్లాడుకుందాం. సో ప్లీజ్ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అవ్వండి, అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. సో ఖచ్చితంగా వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, అండ్ మీరు లైక్ చేస్తే ఈ వీడియో చాలా మందికి రీచ్ అవుతుంది, అండ్ మన ఛానల్ గ్రోత్ అవడానికి కొంచెం హెల్ప్ అయితే అవుతుంది. సో మొదటగా ఇందులో మనం డిస్ప్లే గురించి మాట్లాడుకున్నట్లయితే ఇందులో మనకి 6.53 inches ఫుల్ హెచ్డీ ప్లస్ ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లే ఉంటుంది. సో ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది, బ్యాక్ సైడ్ మీకు 4 కెమెరా సెటప్ అయితే ఉంటుంది. సో పోకో X2లో ఏదైతే మీకు సర్కిల్ డిజైన్ ఉంటుంది, సేమ్ అదే డిజైన్ అండ్ సేమ్ అదే సర్కిల్ డిజైన్తో సో మొబైల్ ఉంటుంది. ఖచ్చితంగా ఇది మీకు చూడడానికి చాలా చాలా ప్రీమియం లుక్ అయితే ఉంటుంది. సో మొబైల్ మీకు ఫ్రంట్ అండ్ బ్యాక్ సైడ్ రెండు వైపులా గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్తో వస్తుంది. అండ్ అదేవిధంగా సో మీకు టాప్లో చూసుకుంటే వాటర్ డ్రాప్ నాచ్ ఉంటుంది, అందులో మీకు సింగిల్ కెమెరా ఉంటుంది. సో ఈవెన్ మీకు ఇందులో గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్ ఉంటుంది. ఖచ్చితంగా 10,000 బడ్జెట్లో మనం ఎంతకంటే ఎక్కువైతే ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేయలేం. సో ఇందులో మీకు స్ప్లాష్ ప్రూఫ్ బై PTI అనే ఒక కోటింగ్ అయితే ఉంటుంది. సో అది మీకు వాటర్ ప్రూఫ్ కోటింగ్ అని చెప్పొచ్చు. ఐ మీన్ మీరు వాటర్లో మొబైల్ పడినా సరే మీకు ఒక 1 మినిట్ to 5 మినిట్స్ వరకు మీకు ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. సో మీకు కంప్లీట్గా వాటర్ ప్రూఫ్ మీరు ఎక్స్పెక్ట్ చేయకండి, ఎందుకంటే 10,000 బడ్జెట్లో అది మనం ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేయడం కూడా కష్టం. సో ఓవరాల్గా చూసుకుంటే ఖచ్చితంగా మనకి 10,000 బడ్జెట్లో ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే వస్తుంది కాబట్టి సో ఖచ్చితంగా దీనికి మనం అగ్రీ అవ్వచ్చు. ఎందుకంటే రియల్మీ నార్జో 10 మొబైల్ మనకి 12,000 ప్రైస్ పెట్టారు, ఆ ప్రైస్లో వీళ్ళు కేవలం హెచ్డీ డిస్ప్లేని మాత్రమే ప్రొవైడ్ చేస్తున్నారు. సో రెడ్మీ 9 ప్రైమ్ చూసుకుంటే మనకి ఖచ్చితంగా ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లేతో వస్తుంది కాబట్టి సో ఖచ్చితంగా ఇది మీకు చాలా చాలా బెటర్ డిస్ప్లే మొబైల్ అని చెప్పొచ్చు 10,000 బడ్జెట్లో. నెక్స్ట్ మొబైల్ కెమెరా సెటప్ గురించి మాట్లాడుకుంటే ఇందులో బ్యాక్ సైడ్ మీకు 4 కెమెరాస్ ఉంటాయి, 13+, 8+, 5+, 2 megapixel. ఫ్రంట్ సైడ్లో మీకు సింగిల్ కెమెరా ఉంటుంది. సో ఫ్రంట్ సైడ్లో మీకు 8 megapixel కెమెరా ఉంటుంది. ఓవరాల్గా చూసుకుంటే మీకు 13 megapixel అనేది ప్రైమరీ కెమెరా, అండ్ 8 megapixel మీకు అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, అండ్ 5 megapixel మ్యాక్రో సెన్సార్, అండ్ ఫైనల్గా 2 megapixel మీకు డెప్త్ సెన్సార్. సో ఫ్రంట్ సైడ్లో మీకు 8 megapixel అపేచర్ ఆఫ్ 2.2 వస్తుంది. సో ఓవరాల్గా చూసుకుంటే ఖచ్చితంగా మనకి అండర్ 10,000 బడ్జెట్లో కెమెరా డిపార్ట్మెంట్లో కూడా ఖచ్చితంగా ఇది చాలా చాలా బెటర్ మొబైల్ అని చెప్పొచ్చు. ఎందుకంటే సో మనం 10,000 బడ్జెట్లో సపరేట్గా మనకి డెప్త్ సెన్సార్ ఉంది, అండ్ మ్యాక్రో సెన్సార్ ఉంది కాబట్టి సో ఖచ్చితంగా మనం 10,000 బడ్జెట్లో ఎంతకంటే ఖచ్చితంగా బెటర్ కెమెరాస్ని అయితే ఎక్స్పెక్ట్ చేయకూడదు. అంతేకాదండి, ఇందులో బ్యాక్ సైడ్ మీకు ఏదైతే సర్కిల్ డిజైన్ ఉంటుందో ఖచ్చితంగా ఇది మీకు 10,000 బడ్జెట్లో సో డిజైనింగ్ పరంగా చూసుకుంటే ఖచ్చితంగా చాలా చాలా ప్రీమియం లుక్ అయితే ఉంది. ఎందుకంటే మీకు పోకో X2 డిజైన్ ఏదైతే ఉంటుందో సేమ్ సర్కిల్ డిజైన్ ఉంటుంది, అందులో మనకి మిడిల్లో సో 4 కెమెరాస్ మనకి స్ట్రెయిట్ ఫార్వర్డ్ లైన్లో ఉంటాయి. ఖచ్చితంగా ఇది డిజైనింగ్ అండ్ బిల్డ్ క్వాలిటీ పరంగా చూసుకుంటే సో మీరు ఎక్కడికైనా క్యారీ చేసినప్పుడు కావచ్చు సో 10,000 బడ్జెట్ మొబైల్ అయినా సరే ఖచ్చితంగా మీకు ప్రీమియం లుక్ అయితే ఈవెన్ ఉంటుంది. నెక్స్ట్ మొబైల్ ప్రాసెసర్ గురించి మాట్లాడుకున్నట్లయితే మనకి కేవలం 10,000 ప్రైస్లో ఇందులో మీకు హీలియో G80 ప్రాసెసర్ ఉంటుంది. సో ఒకసారి దీని ఆర్కిటెక్చర్ మనం చూసుకుంటే ఇందులో మీకు 12 nanometer ప్రాసెస్ పైన ప్రాసెసర్ బిల్డ్ అయింది. సో ఇది ఒక అక్టాకోర్ ప్రాసెసర్ అని చెప్పొచ్చు. ఐ మీన్ మీకు పబ్జి అండ్ ఆస్ఫాల్ట్ అండ్ ఫార్నైట్ సో లాంటి గేమ్స్ అన్నీ కూడా ఖచ్చితంగా ఇది చాలా చాలా ఈజీ, అంటే మరీ ఈజీగా హ్యాండిల్ చేస్తుందని చెప్పలేం, కానీ ఖచ్చితంగా మీకు పర్ఫార్మెన్స్ పరంగా ఖచ్చితంగా 10,000 బడ్జెట్లో ఇది మీకు సో మీరు ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే చాలా చాలా బెటర్గా అయితే ఉంటుంది. సో అందులో మీరు 2 SIMs అండ్ 1 memory card వేసుకొని ఎక్స్పాండ్ అయితే చేసుకోవచ్చు. సో ఇది కూడా ఒక విధంగా చూసుకుంటే 10,000 బడ్జెట్లో మనకు ఒక ప్లస్ పాయింట్ లాగా మనం తీసుకోవచ్చు. సో ఇందులో ఆండ్రాయిడ్ 10 అప్డేట్ ఉంటుంది, అండ్ అదేవిధంగా MIUI 11 మనకి ఇది రన్ అవుతుంది. సో ఓవరాల్గా చూసుకుంటే 10,000 బడ్జెట్లో ఖచ్చితంగా MIUI 11 మనం కన్సిడర్ చేసి అండ్ హీలియో G80 ప్రాసెసర్ని మనం కన్సిడర్ చేస్తే సో స్టిల్ మనకి 10,000 బడ్జెట్లో మీరు ఎటు చూసినా సరే మళ్ళీ మీకు రెడ్మీ 9 ప్రైమే కనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ బ్యాటరీ గురించి మాట్లాడుకుంటే ఇందులో మనకి 5020mAh బ్యాటరీ ఉంటుంది విత్ 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. సో ఖచ్చితంగా మనం 10,000 బడ్జెట్లో 5020 హ్యూజ్ బ్యాటరీని ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేయలేం. అలాంటిది కేవలం 10,000 ప్రైస్లోనే వీళ్ళు ఎంత హ్యూజ్ బ్యాటరీని ఇచ్చారంటే
సో డెఫినెట్గా ఇది ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ అని చెప్పొచ్చు. సో ఓవరాల్గా చూసుకుంటే ఇందులో మీకు 4 కలర్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి. సో స్పేస్ బ్లూ అండ్ మింట్ గ్రీన్ అండ్ మ్యాటీ బ్లాక్ అండ్ ఫైనల్గా సన్ రైజ్ ఫ్లేయర్ అని చెప్పి 4 కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. సో ఇందులో నాకు సన్ రైజ్ ఫ్లేయర్ కలర్ అనేది చాలా చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఈవెన్ మీకు మొబైల్ చూస్తే సో మీకు చుట్టూ కలర్స్ వచ్చి అండ్ మిడిల్లో మీకు కొంచెం షైనింగ్ అయితే ఉంటుంది. సో చాలా చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. సో ఓవరాల్గా చూసుకుంటే ఖచ్చితంగా మనకి 10,000 బడ్జెట్లో ఒక పవర్ఫుల్ ప్యాక్ అని చెప్పొచ్చు ఈ మొబైల్. సో ఎవరైతే మీ ఫాదర్స్కి లేదా మీ మదర్స్కి ఒక మొబైల్ కొనాలనుకుంటారో, లేదు అంటే మీరు తక్కువ బడ్జెట్లో ఒక బెస్ట్ గేమింగ్ మొబైల్ కొనాలనుకుంటారో, ఖచ్చితంగా వాళ్ళకి మొబైల్ అనేది చాలా చాలా బెటర్ అవుతుంది. సో ఖచ్చితంగా మీకు 2020 ఏదైతే జనవరి ఫిబ్రవరి మంత్ ఉందో, సో అప్పుడు మీకు ఇదే 10,000 ప్రైస్లో స్నాప్డ్రాగన్ 670 అండ్ 660 ప్రాసెసర్ వచ్చేది. సో అలాంటి సినారియో ప్రజెంట్ అయితే మనకి రన్ అవ్వలేదు. ఇప్పుడు అంతా కూడా కరోనా సినారియో ఉంది కాబట్టి సో ఈ సిచ్యువేషన్లో ఖచ్చితంగా మనకి 10,000 బడ్జెట్లో ఈ రెడ్మీ 9 ప్రైమ్ అనేది చాలా చాలా బెటర్ మొబైల్ అని చెప్పొచ్చు.